49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళ జుట్టును కోల్పోతూ తీవ్ర ఆవేదనకు గురైంది వెక్కి వెక్కి ఏడ్చింది గుండు చేసిన బార్బర్ ఆమెకు ఓదార్పుగా తాను కూడా గుండు చేసుకున్నాడు హృదయాలను ద్రవింపజేస్తున్న ఈ వీడియో నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది క్యాన్సర్ తో బాధపడే వారి బాధ వర్ణనాతీతం ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా నరకప్రాయం అనేక సెషన్లో ట్రీట్మెంట్లు అన్నింటినీ తట్టుకుని బయటపడడం గగనమే అందులో ముఖ్యమైనది కీమోథెరపీలో జుట్టు కోల్పోవడం ఇక్కడ ఒక వీడియోలో క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ లేడీ బార్బర్ షాప్ లో జుట్టు తీయించుకుంటూ విపరీతంగా బాధపడుతోంది ఆమెను ఓదార్చుతూ కాస్తైనా రిలాక్స్ ఇవ్వడం కోసం తాను కూడా గుండు చేసుకున్నాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు అతనికి సెల్యూట్ చేస్తున్నారు బాధైనా సంతోషమైనా దుఃఖమైనా ఎమోషనల్ అయినా కష్టమైనా నష్టమైనా ఫీలింగ్ ఏనైనా సరే చుట్టూ ఉన్న నలుగురితోనే కాదు ప్రపంచంలో ఉన్న కోట్ల మందితో పంచుకునే గొప్ప అవకాశం ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్తోనే సాధ్యం అలాంటి కంటతడి పెట్టేస్తున్న ఒక ఎమోషనల్ వీడియోలో బార్బర్ మంచి మనసుకు చూసి నెటిజన్లు కూడా అదే తరహాలో రియాక్ట్ అవుతున్నారు ఎవరు ఒంటరిగా పోరాడరు అనే క్యాప్షన్ తో ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ అయింది వీడియోలో క్యాన్సర్ పేషెంట్ అయిన మహిళ బార్బర్ షాప్ కు వచ్చి గుండు గీయించుకుంటోంది బార్బర్ ట్రిమ్మర్ తో జుట్టు తీసేస్తున్నాడు వెంట్రుకలు తెగిపడుతూ ఉంటే తట్టుకోలేక బోరున విలపిస్తోంది ఆ మహిళ జుట్టును కోల్పోతూ వెక్కి వెక్కి ఏడుస్తోంది అది చూసిన బార్బర్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు అయినా ఆమె ఏడుపు ఆగలేదు తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది దీంతో ఆమె బాధను కొంతైనా తీర్చాలి అనుకున్నాడు అందుకోసం ఎవరు చేయలేని పని చేశాడు బార్బర్ కూడా ట్రిమ్మర్ తో స్వయంగా గుండు చేసుకున్నాడు దాంతో మహిళ ఏడుపాపి అతన్ని ఆపే ప్రయత్నం చేసింది కానీ అతడు మాత్రం ఆమెకు ఓదార్పుగా తన తల వెంట్రుకలు తీసేసుకున్నాడు మహిళను ఓదార్చడం కోసం బార్బర్ చేసిన త్యాగానికి నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ బ్రో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నువ్వు చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు లైక్లు షేర్లు సబ్స్క్రైబర్స్తో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో ఈ వీడియోలో కనిపిస్తున్న సీన్ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనే వివరాలు ఏవి తెలియనప్పటికీ వ్యూస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కామెంట్లో వర్షం కురుస్తూనే ఉంది మీరు కూడా మీ ఫీలింగ్ను కామెంట్ రూపంలో తెలపండి